हाई फ्रेंड्स, नेनु मी साधना साधना ट्रेंडी व्लॉग्स। मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्न वाळ्ळु प्लीज सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी अंड प्लीज सपोर्ट चेयंडी। बिग बॉस तेलुगु सीजन 7 डे 12 एपिसोड 13 अयिते फुल हीट एक्किंदनि चेप्पुकोवच्चु। अंड प्रिंस यावर इंका गौतम कृष्ण गोडव अयिते एट्ला उंदंटे एमो कोट्टुकुंटारेमो अन्नंत दग्गरगा वच्चेसि ఇట్లా చల్లబడిపోయింది బిగ్ బాస్ కలగజేసుకోవడంతో। సో ఇంకా మధ్యలో ఈ గొడవకు మెయిన్ కారణం ఎవరు, ఎందుకు యావర్ అంత రెచ్చిపోయిండు, అండ్ గౌతమ్ తీసుకున్న నిర్ణయం ఫెయిరా అన్ఫెయిరా, మీకేం అనిపించింది, అండ్ ఈ గొడవకు మెయిన్ కారణము రతికానా లేకపోతే గౌతమా ఇంకా వేరే ఎవరైనా, మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెప్తాను, అండ్ మీరు కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి। అండ్ ఫస్ట్ ప్రిన్స్ యావర్కి గౌతమ్కి ఎలా గొడవ జరిగింది అనే విషయం గురించి, అండ్ మనకు ఎలిమినేషన్లో కూడా మాక్సిమం ఎవరు వెళ్ళిపోతారనేది ఒకటి, ఇలా అయితే మనం ఒకటొకటిగా పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాము। సో ఫస్ట్ వచ్చేసి మనకేం జరుగుతుందంటే అది రణధీర టీం వాళ్ళకైతే వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే ఛాయిస్ అయితే ఇస్తారు। సో అప్పుడు గౌతమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు, గౌతమ్ వస్తాడు। గౌతమ్ వచ్చేసి ఏం చెప్తాడంటే ప్రిన్స్ దగ్గర ఉన్న అదేంటి మాయా అస్త్ర పార్ట్ ఉంటుంది కదా, పార్ట్ను తీసుకొని శివాజీ గారికి ఇస్తున్నట్టుగా అయితే డిక్లేర్ చేస్తారు। కానీ ప్రిన్స్ అయితే ఇవ్వడానికి ససేమని ఒప్పుకోడు, పర్ఫెక్ట్ రీజన్ చెప్పమని, రీజన్ అంటే మంచి కరెక్ట్ రీజన్ చెప్పమని చెప్పేసి నిజంగా ఫెయిర్గా చెప్పమని చెప్పేసి అయితే అడుగుతాడు। పాపం ఇదైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే యాక్చువల్లీ స్టార్టింగ్లో వాళ్ళకి ఫస్ట్ కీ రావడానికి కారణం అయితే త్రీ టైమ్స్ రణధీర టీం వాళ్ళని గెలిపించింది, అయితే యావరే గెలిపించాడు, అండ్ తన స్ట్రెంగ్త్తో తను గట్టిగా లాగడం వల్ల అయితే 3 టైమ్స్ గెలిచి రణధీర టీం అయితే ఫస్ట్ కీ తీసుకున్నారు। సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ టాస్క్లో మోస్ట్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్ ఎవరైనా ఉన్నారంటే యావరే అని చెప్పుకోవాలి, అండ్ దాన్ని కీని వాళ్ళు దొంగతనం చేయండి చేసినప్పుడు శివాజీ గారు అయితే కాపాడడానికి చాలా ట్రై చేసిండ్రు, అండ్ కాపాడారు, స్ట్రాటజీస్ కూడా చాలా ప్లే చేశారు। సో రణధీర టీంలో ఎవరన్నా వెలిజిబుల్ ఉన్నారంటే ప్రిన్స్ యావర్కును శివాజీ గారు। సో షకీల గారు మధ్యలో ఉన్నారు, పెద్దగా ఆడింది ఏమీ లేదు, అండ్ కామ్గా కూర్చున్నారు, అండ్ ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడ లేరు, అండ్ ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, అండ్ కీకి సంబంధించిన వాటిలో కూడా ఎలాంటి స్ట్రాటజీ కానీ ఏది కానీ ప్లే చేయలేదు, ఖాళీగా కూర్చొని ముచ్చట్లు పెట్టడము లేదంటే తన పర్సనల్ వర్క్ చూసుకోవడమో లేదంటే ఏది చేసుకోవడమో, అంతే, జస్ట్ వచ్చారు, తనకు స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి మిడిల్లో నుంచుకున్నాను, మిడిల్లో నుంచుకున్నాను, ఓకే తను ఎఫర్ట్ పెట్టారు చేశారు, కానీ ప్రిన్స్ యావర్ వల్లే తన వాళ్ళకైతే వచ్చింది ఫస్ట్ కీ అయితే। సో ప్రిన్స్ యావర్ ఈ ముగ్గురులో చూసుకుంటే ప్రిన్స్ యావర్ శివాజీ గారు అండ్ ప్రిన్స్ యావర్ ఇద్దరు వ్యాలిడ్ పర్సన్స్ అనైతే నాకైతే అనిపించింది। సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి। సో రీజన్ చెప్పమని అయితే గట్టిగా అడుగుతాడు ప్రిన్స్ యావర్, గట్టిగా గొడవ వేసుకుంటాడు, అడుగుతాడు। సో అండ్ పాపం బాగా ఏడ్ చేస్తాడు ఇందులో మధ్యలో అయితే అమర్దీప్ కల్పించేసుకొని ఏం చెప్తాడు అంటే ఇంకా అంతే ఇచ్చేయాలి చేయాలి అన్నట్టుగా అయితే పాపం కొంచెం అంటే ఇంక ఇది ఇంతే ఇట్లనే ఉంటుంది అర్థం చేసుకోమని చెప్పేసి ఇచ్చేసేయాలి తన పైరు చెప్పింది కదా అని చెప్పేసి మెల్లగా తన చేతిలోంచి అయితే తీసుకొని గౌతమ్ చేతిలో అయితే పెట్టేస్తాడు। సో గౌతమ్ అయితే శివాజీ గారికి ఇచ్చేస్తాడు। సో పాపం ప్రిన్స్ యావర్ని చూస్తే అయితే మస్తు బాధ అనిపించేస్తుంది ఆ టైంలో అయితే। అండ్ బిగ్ బాస్ అయితే చెప్తారు, ఏం చెప్తారు అండ్ షకీలా గారు ఇంకా శివాజీ ఇద్దరైతే సెకండ్ పవర్ అస్ట్రా కోసం అయితే పోటీ చేయడానికి ఎలిజిబుల్ పర్సన్స్ అండ్ కంటెస్టెంట్స్ అని అయితే చెప్తారు। 4 వీక్స్ ఇమ్యూనిటీ కోసం అయితే ఒక మళ్ళీ ఒక టాస్క్ పెడతాము, ఆ టాస్క్కి ఇప్పుడు షకీలా గారు ఆల్రెడీ షకీలా గారికి ఉన్నాయి, అండ్ యావర్ దగ్గర నుంచి కూడా తీసుకొని శివాజీకి ఇచ్చేసాడు గౌతమ్ కాబట్టి। సో వాళ్ళిద్దరి దగ్గర మాత్రమే మాయాస్ట్ర పార్ట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే కంటెండర్లుగా పోటీదారులు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు। సో ఇలా అనౌన్స్మెంట్ చేశాక తర్వాత ఇంకా మధ్యలో వచ్చేసి ఒక రతిక అయితే నెమ్మదిగా ఇంకా తన స్ట్రాటజీ ప్లే చేస్తుంది అన్నమాట, గౌతమ్ని అడుగుతుంది నువ్వు అది షకీల గారి దగ్గర నుంచి తీసుకొని అది సారీ
అది ప్రిన్స్ దగ్గర ప్రిన్స్ దగ్గర నుంచి తీసుకొని శివాజీ గారికి ఎందుకిచ్చారు, శివాజీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, నువ్వు షకీల గారి దగ్గర నుంచి తీసుకొని ప్రిన్స్కి ఇవ్వాల్సింది మనం ముందు అనుకున్నాం కదా అని చెప్పేసి ఇట్లా ప్లేట్ ఇట్లా టప్మని తిట్టేస్తాయి. తను ఏం చెప్తుంది, ఖాళీ శివాజీ గారిని మాత్రమే గెలిపిద్దామనే ఇంటెన్షన్ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ ఏ ముగ్గురు ఉన్నా కూడా శివాజీ గారికి సపోర్ట్ చేద్దామని ఇంటెన్షన్ చెప్తా, కానీ ప్రిన్స్ విషయం అయితే ఎక్కడ తీసుకొచ్చినట్టు అయితే పెద్ద కనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, శివాజీ గారు ఇంకా షకీల గారు ఇద్దరు కాదు సేమ్ ఏజ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ మధ్యలో పోటీ ఉంటే, అంటే మీన్స్ ఫిజికల్ టాస్క్ కానీ ఏదైనా ఉంటే ఇద్దరు ఈక్వల్గా చేసుకోవచ్చు సేమ్ ఏజ్ పర్సన్స్ కాబట్టి అన్నట్టుగా అయితే కూడా అనుకున్నారు, డిస్కస్ చేశారు. అది ఎవరన్నదన్న విషయం పక్కన పెడితే ఆ టాపిక్ అయితే వచ్చింది, కానీ ప్రిన్స్కి ఇద్దామన్న అది కానీ ఎవరి దగ్గర నుంచి అయితే రాలేదు. సో పాపం ప్రశాంత్ ఇంకా గౌతమ్ ఇట్లా తను ఒక్కసారి ఇట్లా ప్లేట్ పిరాయించగా ఒక్కసారి ఇట్లా షాక్ అయిపోతారు అన్నమాట, ఏంటి ఇట్లా తిప్పేసింది పిల్ల అని చెప్పేసి పాపం ప్రశాంత్కి అలవాటు అయిపోయింది. ఆల్రెడీ అది నువ్వు చెప్పు అని చెప్పేసి వెనుక తిప్పించుకొని తిప్పించుకొని ఇట్లా గట్టిగా ఎన్నుపోట ఒడిసేసింది అండ్ నామినేషన్ బి చేసేసింది. సో పాపం ప్రశాంత్ ఆల్రెడీ ఒకసారి గట్టిగా పడింది కాబట్టి ఇంక ఈ పిల్ల ఇంత అని చెప్పేసి కొంచెం సెట్ అయిపోయింది, కానీ గౌతమ్కి మాత్రం తీసుకోలేకపోయాడు. అండ్ మెల్లగా ప్రిన్స్ను బాగా హీట్ ఎక్కించి అండ్ ప్రిన్స్కి ఇద్దామనుకున్నా నేను, అందుకే నేను లాస్ట్కి పోదామనుకున్నా, నేను ప్రిన్స్కి ఇద్దామనుకున్నా, ప్రిన్స్ ఇంకా శివాజీ గారు ఉంటే బాగుంటుంది, వాళ్ళిద్దరూ వ్యాలిడ్ అండ్ ఎలిజిబుల్ పర్సన్స్ అన్నట్టుగా అయితే చెప్పింది. అండ్ షకీల ఏం ఆడింది, అంటే షకీల అమ్మ అని పిలుస్తారు కదా వీళ్ళందరూ, షకీల అసలు ఏం గేమ్ ఆడింది, ఏం స్ట్రాటజీలు ప్లే చేసింది, ఎక్కడ స్ట్రెంగ్త్ చూపించారు, ఎక్కడ ఫిజికల్ టాస్క్ కానీ ఏం ఆడింది, అసలు ఆడిందా ఆడలేదా. షకీల గారితో పోలిస్తే ప్రిన్సే చాలా బెటర్ కదా, బాగా ఆడాడు బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు అన్నట్టుగా ఇక్కడ ఈ కన్వర్జేషన్లో అయితే షకీల 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 అని అయితే అంటుంది షకీల అమ్మగారు, లేకపోతే షకీల అమ్మ అని కానీ షకీల గారు కానీ అని అంటే రెస్పెక్టెడ్గా మెన్షన్ చేయకుండా తన ఏజ్ని బట్టి రెస్పెక్టెడ్గా మెన్షన్ చేయాలి. సో అట్లా కాకుండా హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏమంటే షకీల షకీల అని అయితే మాట్లాడుతుంది. సో అది తను తర్వాత రియలైజ్ అవుతుంది, రియలైజ్ అయ్యి తనకి వెళ్ళి సారీ చెప్పమని అయితే చెప్తుంది. సో అది సెకండరీ థింగ్. సో ఇంకా ఇట్లా హీట్ ఎక్కిన తర్వాత అది ప్రిన్స్ ఏం చేస్తాడు, సో చెప్పు రీజన్ చెప్పు నాకు రీజన్ చెప్పు అని చెప్పేసి అయితే గౌతమ్ మీదకి అయితే గొడవకి వెళ్తాడు, నాకు కరెక్ట్ రీజన్ చెప్పు నాకు కరెక్ట్ రీజన్ చెప్పు, బిగ్ బాస్ డోర్ తీసేసే నేను పోతా, డోర్ ది ఓపెన్ ద గేట్ నేను ఐ గో టు హోమ్, ఓపెన్ ద గేట్ అని చెప్పేసి ఘోరంగా ఏడుస్తాడు అనమాట. ఇంకా గౌతమ్ కూడా బాగా గట్టిగానే ఇచ్చి పడేస్తాడు అండ్ ఇట్లా ఏదో ఫింగర్ చూపిస్తాడు, ఇట్లా 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 చూపిస్తాడు నాకు తెలుసు ఇది ఇట్లా ఏంటది ఇట్లా ఇలా పెట్టి ఇట్లా చూపిస్తాడు అనమాట, ఇట్లా చూపించేస్తాడు. దట్ మీన్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి చెప్తాడు కదా, నేను మంచి హెల్దీగా బాడీ తెచ్చుకున్నా, నేను డాక్టర్ని నాకు తెలుసు, కానీ మీరు ఎట్లా ఆయన ఎట్లా తెచ్చుకుంటో నేను చెప్పాలంటే అని చెప్పేసి కొంచెం పర్సనల్ అవుతాడు. సో అదే విషయం మళ్ళీ ఇక్కడ కూడా పర్సనల్ టాపిక్ అయితే తీసుకొస్తాయి, ఇదైతే చాలా రాంగ్ అంటే రాంగ్ అనిపించింది. సో బిగ్ బాస్లో ఎవరన్నా కానీ పర్సనల్ అవ్వకూడదు అండ్ ఫిజికల్ అవ్వద్దు, పర్సనల్గా వెళ్ళకూడదు, ఈ రెండు రూల్స్ కంపల్సరీగా ఉంటాయి. సో అది మాత్రం పాటించాలి, గౌతమ్ ఇక్కడ పాటించలేదు. గౌతమ్ అయితే ప్రిన్స్కి అయితే ఈవెన్ నాగార్జున సార్ ముందైనా సరే అందరి ముందైనా సరే సారీ అయితే చెప్పాలి. సో ఇంజక్షన్స్ వేయించుకున్న బాడీర్ అనేది అన్నట్టుగా అయితే చెప్పాడు. దీని మీన్స్ ఏంటంటే ఇంజక్షన్స్ వేయించుకొని తెచ్చుకున్న బాడీర్ అనేది ఏం బాడీ రాదు అన్నాడు ఇంటెన్షన్లో అయితే అంటాడు. సో ప్రిన్స్ దానికి తీసుకోలేకపోతాడు, ఇంకా ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి ఇంకా గట్టిగా బాగా గొడవేసుకుంటారు, ఏంటంటే కొట్టుకుంటారేమో అన్నంత దగ్గర ఇట్లా క్లోజ్గా వచ్చేసి వెళ్ళిపోతారు. సో అంత హీట్ ఎక్కారు, రతిక పెట్టినప్పుడు చిన్నగా కాదు మస్తు పెద్దగా అయ్యి ఇట్లా మండింది అనమాట ఒక్కసారి గట్టిగా బోస్ట్ అయిపోయి. సో బాగా ఘోరంగా అయితే గొడవతున్నా, రీజన్ చెప్పు గట్టిగా రీజన్ చెప్పు, నువ్వేమన్నా డబ్బులు పెట్టి కొనిచ్చినావా నాకు, నేను ఇంజక్షన్స్ వేసుకుందరంగా నువ్వేమన్నా చూసినావా, లేకపోతే ఇంజక్షన్ నువ్వు నీ డబ్బుతో కొనిచ్చావా నువ్వు నాకు, నువ్వు ఎట్లా చెప్తావు నన్ను ఇంజక్షన్ వేయించుకున్నావు నా బాడీ అది ఇది అని చెప్పేసి ఇంకా ఇది అంటే మాయాస్త్ర టాస్క్ నుంచి కొంచెం డైవర్ట్ అయిపోయి పర్సనల్గా వెళ్ళేసి ఇంకా గొడవ చిన్న నుంచి పెద్దగా వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత సహనం కోల్పోయి ఇంకా నీ ఇష్టం నన్ను వేమనే చేసుకో అన్నట్టుగా అయితే గౌతమ్ అయితే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతాడు, తూకౌండ్రే బే అని కూడా కొంచెం ప్రిన్స్ కూడా వెళ్తాడు. సో తప్పైతే నాకు ప్రిన్స్ అంత హీట్ అవ్వడంలో తప్పైతే నాకు అనిపించలేదు. ఒకటైతే గౌతమ్ షకీల గారికి ఇవ్వడం, ప్రిన్స్ దగ్గర నుంచి షకీల గారికి ఇవ్వడం కూడా రాంగే అనిపించింది. అండ్ షకీల గారితో పోలిస్తే ప్రిన్స్ చాలా బాగా ఆడాడు అండ్ చాలా రీజనబుల్గా, అంటే తను మైండ్ వైజ్గా
ఆడిన ఆడకపోయినా ఫిజికల్ టాస్క్లో ఆడి ఫస్ట్ దాంట్లో కీ రావడానికి అయితే ఫస్ట్ మెయిన్ కారణం అయితే ప్రిన్స్ కాబట్టి ప్రిన్స్ ఎలిజిబుల్ అని అయితే నాకు అనిపించింది. సో షకిల గారి దగ్గర నుంచి ప్రిన్స్కి ఇస్తే బాగుండేది కానీ ప్రిన్స్ దగ్గర నుంచి తీసుకొని షకిల గారికి ఇచ్చారు. సో ఇదైతే నాకైతే కొంచెం రాంగ్ అయితే అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇది దీని సైడ్ నుంచి కూడా అండ్ గౌతమ్ ఇంకొకటి మిస్టేక్ ఏం చేసిందంటే మామూలుగా ఈ గొడవ మనకి రీజన్ పర్ఫెక్ట్గా చెప్పాలి. సో గౌతమ్ రీజన్ ప్రాపర్ రీజన్ అయితే చెప్పలేదు. సో గౌతమ్ ప్రాపర్ రీజన్ చెప్పలేదు కాబట్టి అండ్ ఇది 4 weeks ఇమ్యూనిటీ కాబట్టి సో తనకు చాలా తనకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రిన్స్ గొడవ చేయడం కానీ కొట్లాడడం కానీ ఫైట్ చేయడం కానీ డిఫెండ్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏది తప్పు లేదు అండ్ హీట్ అవ్వడం వల్ల తప్పేం లేదు. అండ్ గౌతమ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ వర్డ్ అయితే ఒకటి యూజ్ చేశాడు, ఇట్లా అని చెప్పి సింబల్ చూపించేసి ఒక పర్సనల్ వర్డ్ అయితే యూజ్ చేసిండు. సో అది కూడా చాలా అంటే చాలా తప్పు అనే చెప్పాలి. సో అది కూడా చాలా రాంగ్ అంటే చాలా రాంగ్ అండి. అండ్ పర్సనల్ అయితే వెళ్ళకూడదు, ఫిజికల్ అవ్వద్దు అండ్ పర్సనల్ అవ్వద్దు, ఇవైతే రెండు బిగ్ బాస్లో అయితే రూల్స్ ఉంటాయి. సో దాన్ని అయితే గౌతమ్ అయితే బ్రేక్ చేసిండు. మీకేమనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ దీని తర్వాత అయితే ఇంకా బిగ్ బాస్ కలగజేసుకొని మన ప్రిన్స్ని అయితే కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తాడు. ప్రిన్స్ ఇంకా ఏడుస్తాడనమాట, పాపం చిన్నపిల్లల్లో మస్తు ఏడ్చేస్తాడు. ఏడ్చేసి ఇంకా బిగ్ బాస్ నాకు అన్యాయం జరిగింది, నాకు జస్టిస్ కావాలి అన్నట్టుగా అయితే అడుగుతాడు. సో బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఇంకా చిన్న క్లాస్ తీసుకుంటాడు. ఇంకా బిగ్ బాస్ హౌస్ అంటే ఇట్లనే ఉంటుంది, వాళ్ళ ఆపోజిట్ టీమ్ కాబట్టి సో వాళ్ళకి ఎవరు ఫేవర్ అనిపిస్తుందో వాళ్ళకే చేస్తారు అన్నట్టుగా అయితే చెప్తాడు అనమాట. చెప్పేసి ఇంకా కొంచెం కూల్ చేస్తాడు, నువ్వు మంచి అంటే ఏదో సాధించడానికి వచ్చినావు అది అని చెప్పేసి అయితే కూల్ చేస్తాడు. అండ్ కొంచెం క్లాస్ తీసుకుంటాడు. ఇంకా మనోడైతే చల్లబడతాడు, చల్లబడగొట్టేసి వెళ్ళగొట్టేస్తాడు. సో బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తాడు. ఇంకా దాని తర్వాత మళ్ళా రతిక ఇది ఇట్లా ఉంటే రతిక మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది. ఈ గొడవ తర్వాత రతిక కిచెన్లోకి వెళ్ళేసి కిచెన్లో శుభశ్రీ ఇంకా ఎవరు శుభశ్రీ దామిని ఇంకా చపాతీలు అయితే చేస్తుంటారు వంటలో కిచెన్లో చేస్తుంటే శుభశ్రీ అది మన రతిక వచ్చేసి నేను చపాతీ కాలుస్తా అని చెప్పేసి మధ్యలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి చపాతి ఇంకా మాడుతూ ఉంటుంది. మాడుతూ ఉంటే పక్కనున్న శుభశ్రీ అంటే తిప్పు తిప్పు అంటే తనకు తెలుగు సగం ఇంగ్లీష్ సగం వస్తుంది కాబట్టి అంటే ఇంగ్లీష్లో కాకుండా తెలుగు మిక్సింగ్ ఇంగ్లీష్ తెలుగు హిందీ అన్ని మిక్సింగ్ చేసేసి అంటే చపాతి తిప్పు తిప్పు మాడుతుంది అని చెప్తారు అనమాట. చెప్తే తను ఏం చెప్తారంటే ఇంకా అంటే అది కాలద్దా కాలనీయవా అన్నట్టుగా అయితే తను అంటే కాలుతుంది అది ఇట్లా తిప్పాలి తాకొకసారి అయితే. సో తిప్పకుండా కావాల్సుకొని గొడవ చేసినట్టు అయితే అనిపించింది అక్కడ రతిక కూడా. సో తిప్పుతా ఆగు అని చెప్పి మేమో తిప్పు తిప్పు అంటుంది. సో అక్కడ కూడా చిన్నపాటి గొడవ అవుతుంది. ఇంకా నువ్వు మూసుకో అన్ని ట్రై ఫుటేజ్ కోసమే ట్రై చేయకు, నాటకాలు ఆడకు, మూసుకొని బొమ్మని చెప్పి అయితే శుభశ్రీ కూడా మస్తు గట్టిగానే ఇచ్చేస్తుంది. అండ్ దామిని కూడా కల్పించుకొని ఇది ఫుడ్ కొంచెం ప్రేమగా చేయాలి, ఇట్లా మైండ్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళు మైండ్ అంతా బాగాలేని వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ వంట చేస్తే ఫుడ్ ఖరాబ్ అయిపోతుంది, అందరు తినేది కాబట్టి ప్లీజ్ వెళ్ళమని చెప్పేసి అయితే వారించి అయితే తన్నల్లి అయితే వెళ్ళగొట్టేస్తుంది. సో అక్కడ ప్రిన్స్ని అయితే గెలికేసింది. ప్రిన్స్కి గౌతమ్కి మధ్యలో మస్తు గొడవ పెట్టేసింది. సో వాడు కొంచెం ప్రిన్స్ ఏడ్చిండు చేసిండు, ఇంకా తనంతటా తను కామ్గా ఉండేవాడేమో. సో తిను నేనైతే ప్రిన్స్ను సెలెక్ట్ చేస్తుండే, నేనైతే షకీలను కాకుండా ప్రిన్స్ని సెలెక్ట్ చేస్తుండే, శివాజీని సెలెక్ట్ చేస్తుండే, నువ్వు కాబట్టి ఇట్లా వేసిందంటే ముందు అప్పుడు ఎందుకు చెప్పలేదన్న ఆ టాపిక్ను అయితే రైజ్ చేసేసి ఒక్కసారి ఇట్లా ప్లేట్ తిప్పేసి గౌతమ్కి ఇంకా ప్రిన్స్కి మధ్య అయితే మస్తు గట్టి గొడవ అయితే పెట్టేస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చి కిచెన్లో కూడా కొంచెం హీట్ ఆఫ్ ద మూమెంట్ వెళ్తుందనే టైంకి రతికనే కొంచెం కామ్ డౌన్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి మన ఎవరు ఇంకా షకీల గారి దగ్గరికి అంటే మనకు షకీలకి ఇస్తుండే అని చెప్తారు కదా, షకీల షకీల అని సింగులర్ యూజ్ చేయడం, అమ్మ అని మెన్షన్ చేయకపోవడం, లేకపోతే షకీల గారు అని కూడా మెన్షన్ చేయకపోవడం వల్ల సో రతికకు అర్థమైపోతుంది. ఏం అర్థమవుతుంది, ఓహో నేను మాట్లాడింది కొంచెం అంటే మాట్లాడింది రైట్ అయినా రాంగ్ అయినా అలా మెన్షన్ చేయడం అయితే ఇట్లా రాంగ్గా మెన్షన్ చేసిన అని అర్థమైపోయి ఇంకా షకీల గారి దగ్గరికి అయితే వెళ్ళి సారీ అన్నట్టుగానే అయితే చెప్తుంది. సో ఆమె కూడా మస్తు గట్టిగానే కౌంటర్ ఇస్తుంది, ఒసే పోవే అని కూడా నేను కూడా అనొచ్చు, అంటే ఏం కాదు సో నువ్వు అన్నావు ఏం కాదు పర్లేదులే నాకు అర్థమైపోయింది, కానీ నేను కూడా వస్తే పోవే రావే అని ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు కానీ చేసినా ఏం కాదు కానీ నేనైతే యూజ్ చేయలేదు అన్నట్టుగైతే గట్టి ఇట్లా అంటే కర్చీఫ్లో చెప్పేట్టి కొట్టినట్టు గట్టిగా అయితే స్ట్రాంగ్ అయితే చెప్పేస్తుంది అనమాట.
సో సారీ అని చెప్పేసి అయితే ఇంకా ఇది నాగార్జున గారి దగ్గరికి వెళ్తే కొంచెం ఏదన్నా అవుతుందేమన్నా అదిలోనో లేకపోతే అంటే పెద్దవాళ్ళని అన్నానన్న రాంగ్ ఇంటెన్షన్లోనో సో ఎట్లాగైతేనే అది రతిక అయితే షకిల గారి కాళ్ళు పట్టుకొని అయితే సారీ చెప్తుంది ఇంకా ఓకే అంటారు అక్కడితో అది అయిపోతుంది అండ్ నెక్స్ట్ డే అయితే రంగ రంగ రంగస్థలంలో అనే సాంగ్ అయితే వస్తుంది సో దానికైతే కంటెస్టెంట్స్ అయితే బాగా డ్యాన్స్ అయితే చేస్తారు ఇంకా దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఇంకో ట్విస్ట్ అయితే ఇస్తాడు ఏమిస్తాడంటే బిగ్ బాస్ ఇప్పుడు మనకి షకీలా ఉన్ను ఇంకా శివాజీని అయితే ఇద్దరిని అయితే కంటెండర్లుగా అయితే తీసుకున్నారు కదా 4 వీక్స్ పవర్ అస్ట్రా సెకండ్ పవర్ అస్ట్రా కోసం అయితే కానీ సందీప్కి ఇంకొక అంటే పవర్ ఇస్తారన్నమాట వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకరిని ఉన్న కంటెస్టెంట్లోంచి ఇంకా ఒకరిని కంటెండర్లోకి సెలెక్ట్ చేయమని చెప్పేసి అంటే ఇంకొకరిని కంటెండర్గా డైరెక్ట్ సెలెక్ట్ చేయమని చెప్పేసి అయితే సందీప్కి అయితే ఛాన్స్ ఇస్తాడు ఇంకా సందీప్ అక్కడ కూడా పాపం ప్రిన్స్ యాక్చువల్లీ రూల్ ప్రకారం చూసుకుంటే యాజ్ అ సంచాలకుగా నైనా కరెక్ట్గా చెప్పాలి అండ్ తనకి పవర్ అస్ట్రా ఉంది కాబట్టి పవర్ ఇచ్చాడా లేదంటే సంచాలకుగా పవర్ ఇచ్చినా కూడా సో ఎట్లిచ్చినా ఒకవేళ పవర్ అస్ట్రా ఉండి చెప్పపోతే నువ్వు ఫేవర్గా చెప్పినా పర్లేదు కానీ ప్రిన్స్ అది సందీప్ ఎట్లా అంటే సంచాలకుగా వ్యవహరిస్తాడు కాబట్టి సంచాలకుగా ఆ గేమ్ చూసిండు కాబట్టి ఎవరు బాగా ఆడారు ఎవరు బాగా ఆడలేదు అన్నదాన్ని బేస్ చేసుకుంటే తప్పకుండా అయితే ప్రిన్స్కి ఛాన్స్ రాలేదు ఒకవేళ గౌతమ్ అక్కడ అన్ఫేర్ గేమ్ ఆడిండు కాబట్టి అట్లీస్ట్ యాజ్ అ సంచాలక్ సందీప్ అయిన దాన్ని కరెక్ట్ చేసి ప్రిన్స్ పేరు చెప్పి ఉండాల్సింది కానీ ప్రిన్స్ పేరు కాకుండా అక్కడ కూడా గేమ్ అన్ఫేర్ అనిపించింది అండ్ మన ఎవరు అమర్దీప్ని అయితే సెలెక్ట్ చేస్తాడు అమర్దీప్ పేరు అయితే చెప్తాడు ఇంకా పాపం ప్రిన్స్ అప్పుడు కూడా మొహం ఎట్లా పెడతాడంటే ఆడండి రా ఆడండి అన్ఫేర్ గేమ్ ఆడుతుండ్రు అన్నట్టుగా అయితే అంటాడు సూపర్ గేమ్ సూపర్ స్ట్రాటజీ అని చెప్పేసి అనుకుంటాడు ఫీల్ అవుతాడు ఇంకా వెళ్ళిపోతాడు అన్నమాట ఇంకా సో దాని తర్వాత బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు ఏమంటే ఇంకా అమర్దీప్ శివాజీ షకీల ఈ ముగ్గురు అయితే సెకండ్ పవర్ అస్ట్రా కోసం అంటే 4 వీక్ ఇమ్యూనిటీ అండ్ హౌస్మేట్గా కన్ఫర్మేషన్ కోసము ఒక సెకండ్ ఒక గేమ్ అయితే జరుగుతుంది కదా దానికోసం అయితే ఈ ముగ్గురిని అయితే కంటెండర్గా అయితే సెలెక్ట్ అవుతుంది కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా అయితే చెప్తాడు సో దాని తర్వాత శివాజీ కూడా చాలా ఫీల్ అవుతాడు గేట్ తీయండి సామి మళ్ళీ ఇదేం లింక్ నేను పోతా ఇదేంటి ఇప్పుడు దీనికోసం ఇదంతా గేమ్ ఆడడం దీనికి ఆల్రెడీ ముగ్గురం ఉన్నాం కదా అప్పుడు ప్రిన్స్ ఉండే షకీల గారు శివాజీ ముగ్గురు ఉండే ముగ్గురిని తీసుకోవాలనుకున్నప్పుడు అట్లనే ముగ్గురిని తీసుకుంటే అయిపోతుండే కదా మళ్ళీ ఉన్న దాంట్లో ఒకరిని తీసేయమని చెప్పి గొడవ పెట్టడం దేనికి మళ్ళీ తర్వాత ఇంకొకరిని కలపమని చెప్పేసి సందీప్గా పవర్ ఇవ్వడం దేనికి ఈ తలనొప్పి అంతేందుకు ఈ చిల్లరగోలు అంతేందుకు డోర్ తీయను రా బాబు నేను పోతాను అని చెప్పేసి అతను అని చెప్తాడు సో ఇంకా కొంచెం హార్ట్ అవుతాడు ఎందుకంటే ఇప్పుడు మూడో వ్యక్తి అది కూడా అమర్దీప్ వచ్చేసరికి గెలుస్తానా అనేది ఒకవేళ ఫిజికల్ టాస్క్ అయితే అన్న కొంచెం భయం అయితే ఉండే అండ్ ఇంకేంటంటే ఒకవేళ షకీల గారు అనుకో ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు అన్న మైండ్ అదైతే ఉండేది సో ఇంకొకరు వచ్చిరన్న బాధ ఇంటెన్షన్ లోపలి ఇంకా బయటికి వెళ్ళక్కలేక ఇదైతే నాకు బ్రెడ్ జామ్ ఏం కాదు అవసరం లేదు నేను పోతా అన్నట్టుగా అయితే కొంచెం షకీల గారితో అయితే అంటాడు అండ్ దాని తర్వాత మళ్ళీ రతిక తను మళ్ళీ పులిహోర కలిపే పని అయితే మొదలు పెడతాయి ఇంకా మామూలుగా కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటే చెప్తాను అంటే ఇంకా ప్రిన్స్ ఎవరైతే ఇంకా కూల్ అయిపోతాడు మనోడు బాగా కూల్ అయిపోయి ఇంకా లైట్ తీసుకుంటాడు టాస్క్ని ఇక కింద పడుకున్నప్పుడు ముచ్చట్లు చెప్తుంటే అంటే ఏమవుతుందో అది అంటే ప్రేమ బయటికి వస్తుంది అని చెప్పేసి ఐ లైక్ యూ రతిక అని చెప్పేసి చెప్తాడు ఇంకా ఆమె కూడా ఒక సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ఐ లైక్ యూ టు యావర్ అన్నట్టుగా అయితే చెప్తుంది ఇంకా దాని తర్వాత వర్షం పడ్డప్పుడు ఒకరు పైనుంచి ఒకరి కింద నుంచి యావర్ రతిక అని చెప్పేసి అయితే పిలుచుకుంటారు సో కొంచెం సీన్ అయితే కొంచెం ఓవర్ అయితే అనిపించింది ఆల్రెడీ పాపం నువ్వు చెప్పు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ను తిప్పింది తిప్పించుకుంది మళ్ళీ ప్లేట్ పిరాయించేసింది నామినేషన్ చేసేసింది అండ్ ఇంకా అన్నీ చేసేసింది ఇట్లా గట్టిగా అయితే వెన్నుపోటు ఒడిసేసింది అయిపోయింది సో మళ్ళీ పాపం ప్రిన్స్ ఎవరిని ఇంతకుముందు హీట్ నేనైతే ప్రిన్స్కి ఇస్తున్నాను అంటే ప్రిన్స్ని సపోర్ట్ చేసినట్టు చేసి గౌతమ్కి ప్రిన్స్కి మధ్య అయితే మస్తు గొడవ అయితే పెట్టించింది అండ్ మళ్ళీ ప్రిన్స్ని మెల్లగా మచ్చిగా చేసుకుని సో మంచిగా నవ్వుకుంటా చేసుకుంటా ఇంకా మళ్ళీ పులిహోర కలపడం అయితే స్టార్ట్ చేసింది తనకైతే ఒక ట్రాక్ ఉండాలనే ఇంటెన్షన్లో చేసిందో మరి ఏమో అని సో మళ్ళీ అయితే యావర్తో అయితే స్టార్ట్ చేసింది ఇంకా పాపం ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా
పల్లవి ప్రశాంత్ ఏం చెప్తాడు, నువ్వేమన్నా లవ్ చేస్తున్నావు అన్నట్టుగా అడిగితే, అంటే ఇంకేం కాదు కానీ జస్ట్ లవ్ ఫీలింగ్ అయితే అట్లా కొంచెం అయితే ఉందన్నట్టుగా అయితే యావర్ చెప్తాడు, వద్దురా బాపు ఎందుకు అనవసరంగా పోతావు, ఇంకా మంచి గుడ్ హార్టెడ్ అది అని చెప్తే తెలుస్తుంది ఆగు నీకు గుడ్ హార్టెడ్ ఆల్రెడీ నాకు అయ్యింది ఒకసారి నీకెందుకు అన్నట్టుగా వద్దు అని అయితే చెప్తాడు. చెప్తే లేదు లేదు అన్నట్టుగా అయితే కొంచెం స్మైల్ ఇస్తాడు. దాంతో ఆ టాపిక్ అంతటా అయితే కట్ చేస్తారు. దీని తర్వాత కిచెన్లో కూడా మళ్ళీ కిచెన్లో కూడా పాపం కిచెన్ అదేంటి సందీప్కి ఇంకా ప్రిన్స్తో అయితే గొడవ అయితే జరుగుతుంది. అండ్ సందీప్ వచ్చేసి చెప్తాడంటే నేనైతే 20-30 చపాతీలు ఒక్కనే చేసేస్తాను, మీరు జేనికి అది చేస్తున్నా అంత కష్టపడుతుంది అది అన్నట్టుగా అయితే అంటాడు. సో ఆయన చెప్పే డైలాగ్ చెప్పే టైంకి అయితే ప్రిన్స్ చూస్తాడు. చూసినప్పుడు నువ్వు నాకే చెప్పినావు నాకే చెప్పినావు కదా ఎవరికైనా మిగతా అందరికి చెప్పొచ్చు కదంటే నేను నీకు చెప్పలేదు రా భాయ్, జస్ట్ నేను చెప్తున్నప్పుడు నువ్వు ఐ కాంటాక్ట్ ఇచ్చినావు, నువ్వు చూసినావు, నిన్ను చూసుకుంటా అందరికి చెప్పినా, చూడడం నిన్నే చూసినా కానీ చెప్పడం అందరికి చెప్పినా అని చెప్తే లేదు లేదు నువ్వు నాకు ఒక్కనికే చెప్పినా నాకేం చెప్తే నేను చేస్తున్నా కదా అన్నట్టుగా అయితే వాదిస్తాడు. సో కొంచెం ఇదైతే అనవసరమైన బాధన అయితే అనిపించింది ప్రిన్స్ సైడ్ నుంచి, ఏంటంటే చెప్పడం అందరికి చెప్పినా సో చూసింది కాబట్టి సడన్గా చెప్పాడు. కానీ సందీప్ ఇక్కడ ఒక రాంగ్ అవుతుంది. అండ్ సందీప్ ప్రతిసారి రా 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 అని మెన్షన్ చేసిండు. సో తను ఎంత అదైనా కూడా సో ఒకవేళ ప్రిన్స్ ఎవరు చిన్నోడే కావచ్చు తను పెద్దనే కావచ్చు కానీ మేబీ రా రా బిగ్ బాస్లో అందరు సేమ్ కాబట్టి రా రా అని అయితే మెన్షన్, అంటే ఒక్కసారి రెండుసార్లు అంటే పర్లేదు, నీకు తెలుగు రాదురా, నీకు అదే ప్రాబ్లం రా, నీకు అది రా ఇది రా, నీకు వేస్ట్ రా, నేను నీకు ఒక్కడికే చెప్పలేదురా అని గట్టిగా అండ్ క్రిటిసైజ్ చేయడము ఇదైతే మస్తు రాంగ్ అయితే అనిపించింది. అండ్ ఇదే కాకుండా అమర్దీప్ కూడా పల్లవి ప్రశాంత్ను నామినేషన్లో కూడా నువ్వు ఆపురా, నువ్వు చెప్పురా, నువ్వు భుజం దించురా ఇట్లాంటివి అయితే మస్తు మాట్లాడాడు. సో ఇది కూడా మస్తు రాంగ్ అనిపించింది నాకు. మీకు కూడా ఎవరికైనా రాంగ్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇంతటితో అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకొక చిన్న బిట్ అయితే వస్తుంది, ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఇంకా ప్రిన్స్ యావర్ రతిక ముగ్గురు అయితే ఒక చోట కూర్చుంటారు. కూర్చున్నప్పుడు అయితే రతిక ప్రిన్స్ అది పల్లవి ప్రశాంత్ అడితే నువ్వు నిజంగా నేను లవ్ చేసినావు అంటే జస్ట్ ఊరికే మజాక్ చేసిన సోఫా మీద మరి ఇట్లా పిఆర్ అని రాసిన అంటే పిఆర్ అని రాలేదు పీపీ రెండు రాసిన లవ్ సింబల్ వేసేసి పీపీ అంటే పల్లవి ప్రశాంత్ నువ్వు వచ్చినావని దాన్ని ఇట్లా పీ ఉంటుంది కదా దాని కింద ఆరని ఇట్లా జరిపేసిన జరిపేసి ఇట్లా కిజ్ చేసిన నేను అది కూడా నేను కెమెరాకి వేసిన అంటే నిజంగా కెమెరాకి వేసినా నాకు చేసినావు అంటే జస్ట్ నేను ఎట్లయినా కూడా మజాకే వేసిన జస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు కదా క్లోజ్ ఫ్రెండ్ అనుకోవచ్చు కదా లేకపోతే మన చుట్టాల అమ్మాయి అనుకోవచ్చు కదా అట్లెందుకు తీసుకున్నావు నేను నీకు అట్లా చెప్పలేదు కదా అంటే నువ్వు ఆ విషయం నువ్వు నాకు ముందు చెప్పాలి కదా అనవసరంగా పరువు పోగొట్టుకున్నావు అట్లా ఇట్లా అన్నట్టుగా అయితే చెప్తారు. కొంచెం చిన్న కాంప్రమైజ్ అయినట్టుగా అయితే అనిపించింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈ 1 వీక్ నుంచి ఇది నామినేషన్ జరిగినప్పటి నుంచి సరిగ్గా మాటలు లేవు. సో సైలెంట్గా అయితే ఉన్నారు, వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్ అయింది అనిపించలేదు. సో మాటలు కలవడం కోసం అయితే రతిక అయితే కొంచెం అంటే క్లారిఫికేషన్ తీసుకొని నార్మల్ అవ్వడానికి ట్రై చేసినట్టయితే అనిపించింది నాకు. సో పల్లవి ప్రశాంత్ కూడా ఇంకా ఆ అమ్మాయి యాటిట్యూడ్ అర్థమవుతుంది, అంటే ఆ అమ్మాయి వే ఆఫ్ బిహేవియర్ కానీ అండ్ ఎట్లా యూజ్ చేసుకుంటుంది అన్న విషయం అర్థమైపోయింది తనకు కూడా. సో తను ఏం చెప్తాడు ఓకే అన్నట్టుగా అయితే చెప్తాడు. సో ఇట్లా అయితే ఎపిసోడ్ అయితే ముగిసింది. సో ఈ ఇందులో రతిక అయితే ఈ ఎపిసోడ్లో అయితే రతిక మెయిన్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ ప్రిన్స్కి గౌతమ్కి ఇద్దరికైతే మస్తు గొడవ అయితే జరిగేటట్టుగా జరిగింది. అండ్ నామినేషన్ అది అండ్ గేమ్లో ఎవరు ఫస్ట్ వెళ్తారు ఎవరు లాస్ట్ వెళ్తారు థర్డ్ వెళ్ళను అన్నట్టుగా కూడా అక్కడ కూడా బాగా గట్టిగానే అయింది. అండ్ దాని తర్వాత దామిని ఇంకా శుభశ్రీతో కిచెన్లో ఒకసారి జరిగింది. అండ్ పల్లవి ప్రశాంత్ అండ్ రతిక కూడా లాస్ట్ టైం జరిగిన విషయం గురించి కూడా డిస్కషన్ కూడా గట్టిగానే జరిగింది. సో ఇట్లా అయితే ఆల్మోస్ట్ మనకి ఈ ఎపిసోడ్లో బాగా కంటెంట్ రైజ్ చేసింది మాత్రం రతిక అని చెప్పుకోవాలి. సో అండ్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళు మనకు టేస్టీ తేజ ఎక్కడ అయితే పెద్ద కంటెంట్ ఇచ్చినట్టు ఏం కనిపిస్తలేదు. అండ్ టేస్టీ తేజ కానీ అండ్ శోభా శెట్టి కానీ ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. టేస్టీ తేజ శోభా శెట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాకైతే అనిపిస్తుంది. అండ్ పవర్ అష్ట్రా కూడా మరి ఎవరికి వెళ్తుంది మీరే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు సెకండ్ పవర్ అష్ట్రా ఉంది కదా, ముగ్గురు అయితే ఇట్లా ఇంకొక టాస్క్ అయితే పెడతాడు, ఏంటంటే బిగ్ బాస్ అని బిగ్ బాస్ ఒక హ్యాచ్ చెవిస్తాడు, ఆ చెవిలో వెళ్ళి గట్టిగా బిగ్ బాస్ అని అడగడము, ఎందుకంటే ఇట్లా వాయిస్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎవరిది ఎక్కువ ఉంటుంది అనేది కొన్ని కొన్ని టైమ్స్ వచ్చి చెప్తా అంటారు అనమాట. సో దాన్నైతే బిగ్ బాస్ మళ్ళీ లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఇస్తారు. ఏం చెప్తారంటే
ఇంకా వీకెండ్లో నాగార్జున సార్ గారు వస్తారు కదా, ఇంకా ఆయన వచ్చినప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గట్టిగా ఆడతారు, ఎవరు వాయిస్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందనేది క్యాల్కులేట్ చేసి చెప్తారని అయితే చెప్పింది. ఈ చెప్పలేం మేబీ ఎవరికి వెళ్తుందో, అందరు బాగా గట్టిగానే ఆడిచిండ్రు. మీకు ఎవరు అనిపిస్తుందో మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నా ఇంకా దాని తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నీ కూడా అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.